వెల్కమ్ టు ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి. కొత్తిమీరతో లాభాలు. ఈ కొత్తిమీర అనేది మనకు ప్రతి ఇంట్లోనూ మనం ప్రతిరోజు ఆహారంలో వంటలలో మనం ఉపయోగిస్తున్నది. చాలా తక్కువ రేటుతో దొరికేది. ఈ కొత్తిమీరతో లాభాలు ఏంటి? ఈ కొత్తిమీర హైబ్రిడ్ది వాడకుండా మన దేశవాళ్ళు ఉన్నది చిన్న చిన్న ఆకులు ఉంటుంది, మంచి సువాసన ఉంటుంది. హైబ్రిడ్ పెద్ద ఆకులు ఉంటుంది, వాసన తక్కువ ఉంటుంది. ఈ దేశవాళీ కొత్తిమీరే వాడండి. దీన్ని వాడడం వల్ల లాభాలు ఏంటి? మొట్టమొదటిగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఈ కొత్తిమీరను ఒక కట్ట మిక్సీలో వేసి జ్యూస్ చేసుకొని రోజు మీరు అలాగే ఫిల్టర్ చేయకుండా చిన్న ఎంత వస్తుందో అంత చిన్న కప్పులో వాటర్ తాగుతూ ఉంటే క్రమంగా కొత్తిమీర మీకు థైరాయిడ్ అనేది కంట్రోల్లో అదుపులో ఉండి తగ్గిపోతుంది. రెండవది, అధిక పరుపుతో బాధపడుతూ ఉన్న వాళ్ళు కొత్తిమీర ఒక కట్ట మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దానిలో 200 ml గోరువెచ్చని నీళ్ళు కలిపి దానిలో ఒక మీడియం సైజు నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరగడవన సేవించడం వలన అధిక తేవతో బరువుతో బాధపడుతూ ఉన్న వాళ్ళు క్రమంగా మీరు దాదాపు నెలలో 3-4 కిలోలు వరకు వెయిట్ లాస్ అవుతారు. అధిక బరువుతో బాధపడుతూ ఉన్నవారు కొత్తిమీర కట్ట ఒకటి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దానిలో 200 ml గోరువెచ్చని నీళ్ళు కలిపి దానిలో నిమ్మపండు ఒకటి రసం కలుపుకొని రోజు ఉదయం ప్రాతకాలమున పరగడుపున ఈ యొక్క జ్యూస్ను సేవించడం వలన మీరు అధిక బరువుతో బాధపడుతూ ఉన్న వాళ్ళు బరువు క్రమంగా తగ్గిపోతుంది. మరియు నిమ్మరసం కలపకుండా కేవలం కొత్తిమీరది జ్యూస్ తాగేదానివల్ల మధుమేహము తగ్గుతుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు కూడా నయమవుతాయి. మరియు మనము ముఖానికి మన శరీరానికి అందం మెత్తుకుంటే చాలామందికి పెదవులు నల్లగా ఉంటాయి. ఎవరికైతే పెదవులు నల్లగా ఉన్నాయో వాళ్ళు కొత్తిమీర యొక్క రసాన్ని రాత్రి పడుకునే ముందు మీరు పెదాలకు అప్లై చేయండి. మీ పెదవులు మంచి అందంగా తయారవుతాయి. ఇక జుట్టు పెరగడానికి మీరు ఎంత ఎక్కువగా కొత్తిమీర ఆహార పదార్థాల్లో కలిపి మీరు వాడే కూరల్లో కానివ్వండి, రసంలో కానీ, చారులో కానివ్వండి, ఏదైనా వేపులలో కానీ మీరు ఏదైనా ఆహార పదార్థాలు వంటల్లో చేసేటప్పుడు ఎక్కువగా ప్రతిరోజు రెగ్యులర్గా కానీ మీరు కొత్తిమీర తింటూ ఉంటే మీ జుట్టు అనేది బాగా పొడవుగా పెరుగుతుంది, నల్లగా కూడా జుట్టు అవుతుంది. మరియు ముఖం మీద మొటిమలు ఉంటే ముఖం మీద మొటిమలకు ఈ యొక్క కొత్తిమీర రసాన్ని కానీ మీరు అప్లై చేసి 1-2 గంటలు ఆగిన తర్వాత ముఖం కడుక్కుంటే కూడా ఈ మొటిమలు అనేటివి తగ్గిపోతాయి. ఇంకా మీ ఫేస్ అందంగా ఉండడానికి ఈ విధంగా చేయండి. మొదట దోసకాయ గుజ్జు కానివ్వండి, టమాటా గుజ్జు కానివ్వండి ముఖానికి బాగా అప్లై చేయండి. దోసకాయ గుజ్జు అయినా టమాటా గుజ్జు అయినా బాగా ముఖానికి అప్లై చేసిన తర్వాత దానికి ఆవిరి పట్టండి. ముఖానికి ఫేస్కు ఆవిరి పెట్టిన తర్వాత ఒక దూది తీసుకొని అప్పుడు మీకు దాంతో ఉన్న మచ్చలు ఏమేమి ఉన్నాయో మలిన పదార్థాలన్నీ కూడా ఆ దూదికి వచ్చేస్తాయి అవి. దాని తర్వాత ఆలివ్ ఆయిల్ తీసుకొని బాగా ఫేస్కి అంతా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కొత్తిమీర రసము 3 చెంచాలు, నిమ్మరసం 1/2 చెంచా, తేనె 1/2 చెంచా, కొత్తిమీర 2 చెంచాలు, 2-3 చెంచాలు తీసుకొని నిమ్మరసం 1/2 చెంచా, తేనె 1/2 చెంచా తీసుకొని ముఖానికి బాగా అప్లై చేయండి. మీరు అప్లై చేసి 1-2 గంటలు ఆగిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఇది ఒక చిట్కా. ఇలానే ఇంకో చిట్కా ఏమంటే
ముల్తాన్ మట్టి అర చెంచా, కొత్తిమీర రసం 2 చెంచాలు, కస్తూరి పసుపు 1/2 చెంచా, రోజ్ వాటర్ 1 స్పూను. ముల్తాన్ మట్టి 1/2 చెంచా, కొత్తిమీర రసం 2 స్పూన్లు, కస్తూరి పసుపు 1/2 చెంచా, రోజ్ వాటర్ 1 చెంచా కలిపి బాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఇది ఫేస్ ప్యాక్కి వాడండి. ఇది ఫేస్ ప్యాక్ లాగా ఫేస్కి వేసుకొని 1 గంట ఆగిన తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీళ్ళతో కడుక్కుంటూ ఉంటే మీ యొక్క ముఖం మీద ఉండే మచ్చలు, మొటిమలు అన్నీ తగ్గిపోయి మీకు ముఖం చంద్రబింబంలాగా అవుతుంది. ఈ ప్యాక్ మీరు వారానికి ఒకసారి మీరు చేసుకోండి. ఈ చూసారా కొత్తిమీరతో ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇంటర్నల్గా థైరాయిడ్ తగ్గుతున్నది, అధిక బరువు తగ్గుతున్నారు, మధుమేహం తగ్గుతుంది, ఇంకా ఇతర చెప్పుకుంటూ పోతే ఇంటర్నల్గా చాలా రోగాలకు ఇది నయం చేస్తుంది. ఎక్స్టర్నల్గా మీరు చూసుకుంటే నా పెదవులు నల్లగా ఉన్నదానికి రాస్తుంటే పెదవులు నల్లగా పోతుంది, మొటిమలు ఉంటే మొటిమలు పోతున్నాయి. దీంట్లో జుట్టు పెరగడానికి మనం ఇంటర్నల్గా వాడేదాని వల్ల జుట్టు నల్లగా మంచిగా హెయిర్ గ్రోత్ కావడానికి బాగా పనిచేస్తుంది. ఈ శరీరంలో ఉన్న మచ్చలు, నల్ల మచ్చలు కానీ ఈ పోతున్నది. మంచి ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకొని ఈ అడ్డమైన క్రీములు, మల్టీనేషనల్ క్రీములు వాడి ముఖాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు మీరు? నేను చెప్పిన ఈ ప్యాక్లు మీరు తయారు చేసుకోండి. ఏం ఖర్చు ఉన్నదండి చెప్పండి? దీంతో చాలా సింపుల్ ఖర్చుతో ఉంది. వీక్లీ వన్స్ వేసుకోండి. సండే సండే రోజు ఆఫీస్ సెలవు ఉన్నప్పుడు, కాలేజీకి ఉన్న సెలవు ఉన్నప్పుడు మీకు ముఖాన్ని మంచిగా తయారు చేసుకోండి. ఎందుకంటే మనం ఇతరుడు వాళ్ళని ఆకర్షించేది మన యొక్క ముఖం యొక్క అందమే. ఎవరైనా ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఇది చేసుకుని లాభం పొంది మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూడండి. మీరు కొత్తగా ఈరోజు చూస్తుంటే డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి అని కానీ లేదా ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ అని మీరు యూట్యూబ్ టైప్ చేస్తే మీరు నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు దాదాపు 200 చిల్లర వీడియోస్ నేను పెట్టినానండి ఇప్పటివరకు. ఇవి చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క మంచి ఆరోగ్యమస్తు ఛానల్ను పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.